హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మన హెయిర్ గురించి ఎప్పటి నుంచో నమ్ముతున్న కొన్ని నిజాలు నిజాలు కాదని తెలుసుకోబోతున్నాం. ఇలాంటి కొన్ని అపోహలు మనం నమ్మడం వలన, అవి పాటించడం వలన అది మన హెయిర్ గ్రోత్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అవేంటో ఈరోజు తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గ్రే హెయిర్, మనం జనరల్గా పిలుచుకునేది వైట్ హెయిర్. ఈ వైట్ హెయిర్ని ఒకటి లాగేస్తే దాని ప్లేస్లో ఇంకా రెండు మూడు పెరుగుతాయన్నది మనం ఎప్పటి నుంచో నమ్ముతున్న ఒక అపోహ. కానీ ఇది నిజం కాదు. ఇది ఎందుకు మనకు నిజంలాగా అనిపిస్తుందంటే, ఒకసారి మీకు వైట్ హెయిర్ వచ్చిందంటే దాని తర్వాత ఒకదాని వెంట ఒకటి వైట్ హెయిర్ వస్తూనే ఉంటుంది. ఫస్ట్ వైట్ హెయిర్ మీకు ఏ రీజన్ తోటి అయితే వచ్చిందో అదే రీజన్ తోటి ఇంకో వైట్ హెయిర్ కూడా వస్తుంది. అంతేగాని దాన్ని లాగేయడం వలన మీకు ఇంకో వైట్ హెయిర్ పెరగదు. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే వైట్ హెయిర్ రావడానికి కొన్ని కారణాల్లో విటమిన్ డెఫిషియన్సీ ఒకటి, విటమిన్ B6, B12, అలాగే విటమిన్ D, విటమిన్ E, బయోటిన్ ఇలాంటి విటమిన్ లోపాల వలన మనకు వైట్ హెయిర్ వస్తుంది. దానితోపాటు జీన్స్ వలన, అలాగే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లేదా థైరాయిడ్ డిసీజెస్ వలన కూడా మనకి వైట్ హెయిర్ వస్తుంది. దానితోపాటు స్మోకింగ్ వలన కూడా వైట్ హెయిర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మెలనిన్ అనేది ఒక పిగ్మెంట్. ఇది మన హెయిర్ రూట్స్లో ఉంటుంది. ఈ మెలనిన్ బేస్ చేసుకునే మన స్కిన్ అండ్ హెయిర్ కలర్ ఉంటుంది. మెలనిన్ లెవెల్స్ హెయిర్ రూట్స్లో తగ్గిపోవడం వలన హెయిర్ ఫస్ట్ గ్రేగా చేంజ్ అయ్యి ఆ తర్వాత వైట్గా మారిపోతుంది. మన జుట్టుని ట్రిమ్ చేయడం వల్ల కానీ లేదా కట్ చేయడం వల్ల కానీ హెయిర్ పెరగదు. ఎందుకంటే హెయిర్ గ్రోత్ అనేది స్కాల్ప్కి సంబంధించిన విషయం. అది మన హెయిర్ రూట్స్లో జరుగుతుంది. మనం జుట్టును చివర్లలో కట్ చేయడం వలన అది పెరగదు. కానీ జుట్టును కట్ చేయడం వల్ల కానీ లేదా ట్రిమ్ చేయడం వల్ల కానీ ఎలాంటి నష్టం లేదు. మన హెయిర్ గ్రోత్ చూసుకున్నట్లయితే పైనుంచి కిందకి పెరిగే కొద్దీ జుట్టు చాలా సన్నగా కనిపిస్తుంది. సో మనం చివర్లను కట్ చేయడం వలన హెయిర్ మొత్తం ఈక్వల్ అయ్యి థిక్గా కనిపిస్తుంది. దానితోపాటు స్ప్లిట్ ఎండ్స్ని కూడా తగ్గిస్తుంది. హెయిర్ని ఎక్కువ సార్లు దువ్వడం వలన హెయిర్ పెరగదు. మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు మాత్రమే మనం హెయిర్ దువ్వుకోవాలి. మిగతా టైంలో దాన్ని అలా వదిలేసేయాలి. ఎక్కువసార్లు కోంబ్ చేయడం వలన హెయిర్లో ఉన్న క్యూటికల్ దెబ్బతింటుంది. ఈ క్యూటికల్ అనేది హెయిర్ యొక్క లేయర్. ఈ లేయర్ మన హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మనం ఎక్కువసార్లు హెయిర్ని బ్రష్ చేయడం వలన ఈ క్యూటికల్ అనేది డ్యామేజ్ అవుతుంది. మనం తలస్నానం చేసేటప్పుడు మన హెయిర్ ఎక్కువగా రాలిపోతుంది. మనం దాన్ని జనరల్గా షాంపూతో లింక్ చేస్తూ ఉంటాం. కానీ షాంపూ వలన హెయిర్ ఫాల్ అవుతుంది అనుకోవడం ఒక పెద్ద అపోహ. షాంపూలోని కెమికల్స్ వలన హెయిర్ డ్యామేజ్ అవుతుంది. కానీ అప్పుడు జరిగే ఆ హెయిర్ ఫాల్కి షాంపూ కారణం కాదు. ఆ టైంలో రాలిపోయే హెయిర్ మనకు తర్వాత ఎప్పుడైనా ఏదో ఒక చోట రాలిపోతుంది. కాకపోతే మనం దాన్ని గమనించము. మనం మన బాత్రూంలో ఎక్కువ హెయిర్ నోటీస్ చేస్తున్నామంటే ఆ హెయిర్ ఫాల్కి ముఖ్యంగా కారణం స్ట్రెస్. కొంతమంది తలస్నానం చేసేటప్పుడు ఎక్కువ హెయిర్ రాలిపోతుందని హెయిర్ వాష్ చేయడం తగ్గించేస్తుంటారు. అలా చేసినప్పుడు స్కాల్ప్లో ఆయిల్ బిల్డ్ అయ్యి హెయిర్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. సేమ్ షాంపూని యూజ్ చేయడం వలన హెయిర్ డ్యామేజ్ అవుతుంది అన్నది నిజం కాదు. మీ అవసరానికి లేదా ఇష్టానికి తగ్గట్టు ఏ షాంపూనైనా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే షాంపూస్లో చాలా రకాలు ఉన్నాయి. యాంటీ డాండ్రఫ్ షాంపూ, హెయిర్ థిక్గా కనిపించడానికి, హెయిర్ బ్లాక్గా కనిపించడానికి, ఇలా చాలా రకాలు. మీకు నచ్చినంత వరకు ఏ షాంపూనైనా కంటిన్యూస్గా యూజ్ చేసుకోవచ్చు. షాంపూని 3 మంత్స్కి ఒకసారి లేదా 6 మంత్స్కి ఒకసారి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్లో ప్రతిరోజు హెయిర్ వాష్ చేసుకోవాలి అనేవాళ్ళు, తరువాత అది కాస్త రోజు మార్చి రోజు చేయాలి అనే దానికి చేంజ్ అయ్యింది. హెయిర్ వాష్ చేసుకోవడానికి ఒక పర్టికులర్ టైం అంటూ ఏమీ లేదు. ఒక్కొక్కరికి ఒక టైప్ ఆఫ్ హెయిర్ ఉంటుంది. అందరి హెయిర్ టైప్స్ సేమ్ ఉండవు. ఆయిలీ హెయిర్ ఉన్న వాళ్ళు ఎక్కువసార్లు ఫ్రీక్వెంట్గా తలస్నానం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ జుట్టు త్వరగా ఆయిలీగా జిడ్డుగా అయిపోతుంది. డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు ఫ్రీక్వెంట్గా హెయిర్ వాష్ చేయడం వలన ప్రొడ్యూస్ అయ్యే మినిమం ఆయిల్ కూడా ప్రొడ్యూస్ అవ్వక ఇంకా ఎక్కువ డ్రైగా అయిపోతుంది. సో డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు ఒకసారి హెయిర్ వాష్ చేశాక మళ్ళీ స్కాల్ప్లో ఆయిల్ ప్రొడ్యూస్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత హెయిర్ వాష్ చేయడం బెటర్. చాలామంది హెల్దీ హెయిర్ లేదా థిక్ హెయిర్ అనేది మనం ఎక్స్టర్నల్గా యూజ్ చేసే ప్రొడక్ట్స్ వలన వస్తుంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు.
మనం తీసుకునే ఆహారం మీద మన హెయిర్ హెల్త్ అనేది ఆధారపడి ఉంటుంది. మన బాడీకి హెయిర్ గ్రో చేయడానికి చాలా న్యూట్రియన్స్ అవసరం. మనం తీసుకునే ఆహారంలోని న్యూట్రియన్స్ ని మన బాడీ ఫస్ట్ అన్ని ఆర్గాన్స్ కి సప్లై చేసిన తర్వాత మన హెయిర్ కి సప్లై చేస్తుంది. మనం తగినంత విటమిన్స్ లేదా ప్రోటీన్స్ లేదా హెల్దీ ఫ్యాట్స్ తీసుకోకపోవడం వలన మన హెయిర్ కి న్యూట్రియన్స్ అందక హెయిర్ ఫాల్ కి దారి తీస్తుంది. సో హెయిర్ ఫాల్ ని తగ్గిస్తాయి, హెయిర్ ని థిక్ చేస్తాయి అని చెప్పే ప్రొడక్ట్స్ మీద మనీ యూజ్ చేయడం కంటే మన హెయిర్ కి కావాల్సిన న్యూట్రియన్స్ ఉండే ఫుడ్ మీద స్పెండ్ చేయడం మంచిది. చాలా మంది డాండ్రఫ్ డ్రై స్కాల్ప్ వలన వస్తుంది అనుకుంటారు, కానీ అది డ్రైనెస్ వలన రాదు, అది ఆయిలీ స్కాల్ప్ వలన వస్తుంది. ఆయిలీ హెయిర్ లో ఒక రకమైన ఈస్ట్ అనేది ఫామ్ అయ్యి ఆ ఈస్ట్ వలన మన బాడీ రియాక్ట్ అయ్యి డాండ్రఫ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో డాండ్రఫ్ డ్రైనెస్ వలన వస్తుంది అనుకోని డ్రైనెస్ ని ఎలా తగ్గించాలి అని ఆలోచించకండి. సో అది ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ సజెషన్స్ లేదా ఒపీనియన్స్ కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.